వస్త్రం మీద నేరుగీతలను మరియు మూలలను కుట్టటం మీరు ఒక కాగితం మీద నేరుగీతలు మరియు మూలల మీదుగా కుట్టటం అభ్యసించారు మరియు నేర్చుకున్నారు ఇప్పుడు మీరు దీనినే ఒక వస్త్రం మీద అభ్యసించవచ్చును ఇది మీరు దుస్తులను తయారు చేస్తున్నప్పుడు నేరుకుట్టును మరియు మూలలను కుట్టటంలో ఒక నిజమైన అనుభూతిని కలిగిస్తుంది లక్ష్యం ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇది చేయగలరు కుట్టుమిషంతో ఒక వస్త్రం మీద గీసిన నేరుగీతల మరియు మూలల మీదుగా సరి నేరు కుట్టును వేయటం మనం ముందుగా ఒక వస్త్రం మీద గీసిన నేరుగీతలు మరియు మూలలు మీదుగా కుట్టటం అభ్యసించటానికి మీకు కావలసిన పనిముట్లను మరియు వస్తువులను పరిచయం చేసుకుందాం ఇందుకోసం మీకు కావలసినవి చిన్న కత్తెర పెన్సిల్ నేరుగా ఉండే స్కేల్ మరియు ఇరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల కొలతతో రెండు వస్త్రం ముక్కలు వస్త్రం మీద గీసిన నేరుగీతల మరియు మూలల మీదుగా మిషన్ ఉపయోగించి సరి అయిన కుట్టును వేయటం ఇప్పుడు మనం చూద్దాం ఒకటవ దశ రెండు వస్త్రం ముక్కలను ప్రెసర్ ఫుట్ కింద ఉంచటం ఒక వస్త్రం ముక్క మీద మూలలతో నేరుగీతలను గీయండి ఇప్పుడు నేరుగీతలు మరియు మూలలు గీసిన వస్త్రాన్ని తీసుకొని మరొక సాదా వస్త్రంపైన ఒకదానిపై ఒకటి సమంగా ఉండేలా పెట్టండి ఈ వస్త్రం జతను ఫుట్ కింద ఉంచండి అదనపు వస్త్రాన్ని ఎడమవైపు ఉంచండి కుట్టుమిషన్ యొక్క ఫుట్ లిఫ్ట్ అను కుడిచేతితో కిందికి నొక్కి ఫుట్ కింద ఉన్న వస్త్రాన్ని స్థిరంగా ఉంచండి రెండవ దశ వస్త్రం మీద మొదటి గీత గీతమీదుగా కుట్టడం మొదలుపెట్టడం ట్రెడిల్ను తొక్కడం మొదలుపెట్టి అదే సమయంలో కుడిచేతితో మిషన్ యొక్క ను మీ వైపుకు తిప్పండి మూడవ దశ మిషన్ను నిలకడగా ఒకే తీరులో తొక్కుతూ వస్త్రాన్ని రెండు చేతులతో అదుపులో ఉంచటం మీ పాదాలతో థ్రెడిల్ను తొక్కడాన్ని కొనసాగించండి వస్త్రాన్ని రెండు చేతులతో అదుపులో ఉంచండి కుట్లు సరిగ్గా మీదుగా పడటానికి మీరు సూదిపై మరియు పై దృష్టిని పెట్టాలి మిషన్ నడుస్తున్నప్పుడు ఫీడ్ డాగ్ యాంత్రికంగా తనకు తానే వస్త్రాన్ని సరఫరా చేసుకుంటుంది అయితే సరిగ్గా నేరుగీత మీదుగా కుట్టటానికి మీరు సూదిపై మరియు ఫుట్పై దృష్టిని పెట్టాలి దశ మూలను చేరగానే మీరు కుట్టటం ఆపటం ఆపై మరొక నేరుగీత కోసం వస్త్రాన్ని తిప్పటం మీరు గీసిన గీత యొక్క మూలకు చేరుకునే ముందే మీరు తొక్కే వేగాన్ని నెమ్మదిగా తగ్గించి దాని గవనాన్ని చేయాలి మరియు సూది ఖచ్చితంగా గీత యొక్క మూలలో ఆగేటట్లు ఫ్లైవీల్ను ఆపండి రెండు చేతులతో కొత్త గీత మీ ముందు ఉండేటట్లు వస్త్రాన్ని తిప్పండి దశ నేరుగా ఉన్న ఒక గీతను మీరు పూర్తి చేసిన తర్వాత ఈ అభ్యాసాన్ని తిరిగిచేయటం ఇప్పుడు మీరు రెండవ నేరు గీత వద్ద ఉన్నారు కాబట్టి మీరు మొదటి గీతకు చేసిన విధంగా సరిగ్గా అలానే చేయండి ఆరవ దశ దారాలు విడిపోకుండా సురక్షితంగా ఉంచటానికి కుట్టటం మరియు మిగిలిన దారాలను కత్తరించటం చదరం యొక్క నాల్గవ మరియు చివరి గీతను పూర్తి చేసిన తరువాత ప్రెసర్ ఫుట్ను పైకెత్తి వస్త్రాన్ని తిప్పి ప్రెషర్ ఫుట్ను కిందికి దించి మీరు మొదట కుట్టటం మొదలుపెట్టిన గీత మీదుగా రెండు లేదా మూడు కుట్లను వేయండి ఇది కుట్లు విడిపోకుండా నివారిస్తుంది ప్రెషర్ ఫుట్ను పైకెత్తండి వస్త్రం యొక్క జతను లాగి దారాలను చిన్న కత్తెరతో కత్తిరించండి ఏడవ దశ వస్త్రం మీద ఉన్న చదరాలన్నింటినీ పూర్తి చేసేవరకి ఈ అభ్యాసాన్ని కొనసాగించటం మీరు వస్త్రం మీద ఉన్న మిగితా చదరాల మీదుగా కుట్టటం అభ్యాసం పూర్తయ్యే వరకు కొనసాగించండి ఇప్పుడు ముఖ్యమైన దశలను మళ్ళీ మనం పునఃసమీక్షిద్దాం ఒకటి రెండు వస్త్రం ముక్కలను ప్రెసర్ ఫుట్ కింద ఉంచటం రెండు వస్త్రం మీద మొదటి గీత గీతమీదుగా కుట్టడం పెట్టటం మూడు మిషన్ను నిలకడగా ఒకే తీరులో తొక్కుతూ వస్త్రాన్ని రెండు చేతులతో అదుపులో ఉంచటం నాలుగు మూలను చేరగానే మీరు కుట్టటం ఆపటం ఆపై మరొక నేరు గీత కోసం వస్త్రాన్ని తిప్పటం ఐదు మీరు నేరుగా ఉన్న ఒక గీతను పూర్తి చేసిన తర్వాత ఈ అభ్యాసాన్ని మళ్లీ చేయటం ఆరు దారాలు విడిపోకుండా ఉండటానికి కుట్టడం మరియు మిగిలిన దారాలను కత్తరించటం ఏడు వస్త్రం మీద ఉన్న చదరాలన్నింటినీ పూర్తి చేసేవరకి ఈ అభ్యాసాన్ని కొనసాగించటం ఇప్పుడు మీరు వస్త్రం మీద నేరుగీతలు మరియు మూలల మీదుగా కుట్టటం నేర్చుకున్నారు ఒక కాగితం మీద వంకర గీతలను ఎలా కుట్టాలో నేర్చుకోవటానికి మా తదుపరి పాఠాన్ని తీసుకోండి